వెల్కమ్ టు జిఎల్ టీవీ. నా పేరు అనిల్. వైభవ్ జ్యువెలర్స్ వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. వైవిధ్యభరిత యాంటిక్ డైమండ్స్, స్టోన్ స్టడెడ్, బంగారు ఆభరణముల ప్రత్యేక ప్రదర్శన మరియు అమ్మకము. ప్రదర్శన వేదిక మర్చెంట్స్ అసోసియేషన్ భవన్, రెడ్ కాన్వెంట్ స్ట్రీట్, తుని. తేదీ 26 మరియు 27 ఫిబ్రవరి, శని మరియు ఆదివారాలలో. సమయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. బంగారు ఆభరణముల ప్రత్యేక కలెక్షన్స్ కొరకు విచ్చేయండి. అతి విశిష్టమైన డైమండ్ జ్యువెలరీ ప్రత్యేక ప్రదర్శన మరియు 925 స్టెర్లింగ్ వెండి వస్తువులు 100% తిరిగి కొనుగోలు హామీతో అమ్మకము. పాత బంగారం మార్పిడి సదుపాయం కూడా కలదు. వైభవ్ జ్యువెలర్స్, కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడిన మాటలను ఖండించారు. పొన్నాడ ఒక ద్రోహి అని వారు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నారు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు తన సినిమా రిలీజ్ కోసం ఇటువంటి ఈవెంట్ పెడతారు అనడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మరణ వార్త విని తన సినిమా ఫ్రీ రిలీజ్ను వాయిదా వేసుకున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జీవో 2017 మత్స్యకారులకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు కావున మా నాయకులు పవన్ కళ్యాణ్ నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభలో వేలాది మంది మత్స్యకారుల సాక్షిగా జీవో కాపీ చించివేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఏ విధంగానూ ఉపయోగపడడం లేదన్నారు. పొన్నాడ సతీష్ తన మంత్రి పదవి కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. తప్ప మత్స్యకారుల మీద ప్రేమతో కాదు. కావున సతీష్ కుమార్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘని రామకృష్ణ, పోత బత్తుల రాంబాబు, వైదాడి దశరథ, పెమ్మాడి గంగాధ్రి, మండల అధ్యక్షులు గొల్లగడ్డి వెంకన్నబాబు, మోక బాలప్రసాద్, మద్దింశెట్టి పురుషోత్తం, దూడల స్వామి, సోన బోయిన వీరభద్రరావు, బొంతూరు కనకారావు, కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పితాని బాలకృష్ణ. నేను రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిని, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జిని. మరి నిన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మరి పొన్నాడు సతీష్ కుమార్ గారు మరి మహాసభను ఉద్దేశించి నరసాపురం మత్స్యకార మహాసభను ఉద్దేశించి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి మీడియా పూర్వకంగా మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో మరి ఒక మత్స్యకార వికాస విభాగం అనే దాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు దానికి ఒక చైర్మన్గా మరి ముమ్మడి నాయకుడి గారు నియమించడం, వికాస భాగంలో మరి సభ్యులను నియమించి ఈ రాష్ట్రంలోనే మరి మత్స్యకారుల తరఫున మరి నేనున్నాను అని చెప్పేసి ఆయన మరి ప్రకటించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మొట్టమొదటి శ్రీకాకుళంలో వారు గంగమ్మ తల్లికి పూజ చేసి మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ మత్స్యకారులకు 217 జీవో ఏదైతే ఉందో అది వారి జీవనోపాధికి మరి కష్టం కలిగించేలాగా వారికి ఇబ్బంది కలిగేలాగా ఉన్నది. ఆ జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పేసి ఖచ్చితంగా ఆ మహాసభ పూర్వకంగా ఆయన చింపేయడం కూడా జరిగింది. ఈ మత్స్యకారులకి